इंटरमीडिएट एजुकेशन वोकेशनल कोर्स सेरिकल्चर सेकंड ईयर पेपर थ्री पोस्ट ककुन टेक्नोलॉजी यूनिट फोर ककुन स्टाइफलिंग पार्ट वन प्रिपेयर्ड बाय टी कर्ण गवर्नमेंट जूनियर कॉलेज शादनगर यूनिट फोर ककुन स्टाइफलिंग इंट्रोडक्शन स्टाइफलिंग एंड मेथड्स ऑफ स्टीम स्टाइफलिंग स्टाइफलिंग इज द मेथड ऑफ किलिंग द प्यूपा विदाउट डैमेजिंग शेल ऑफ द ककुन सिल्कवॉर्म ककुन्स कंटेन लाइव प्यूपा द ककुन्स आर ट्रांसपोर्टेड सेफली फ्रॉम मार्केट टू डेलिंग सेंटर These cocoons are safely stored in reeling center, but cannot to be stored for a long time as the living pupa transforms into moth in 10 to 12 days after spinning and emerges from the cocoon by piercing the shell. These cocoons are unfit for reeling. These cocoons are called pierced cocoons. These cocoons are fit for spinning. These cocoons have lost the continuity of the silk wave and become unfit for normal reeling. Stifling methods. There are several methods of stifling practiced in reeling industry. The more important are First one, sun drying. Second one, steam stifling. Third one, hot air drying. The first one, we discussed about sun drying. It is a method of killing and drying the pupa by prolonged exposure of freshly harvested cocoons to hot sun. This process is carried from sunrise to sunset for several days till the pupa are killed and cocoons are completely dried. The cocoons can be preserved for a longer duration without any problem. This method is very simple. The advantages and disadvantages of sun drying. We discuss about the advantages. First one, it is a simple method. Second one, it is a easiest and cheapest method. Third one, drying is even and uniform. Next, we discussed about disadvantages. First one, increases wastage of silk reeling. Second point, cocoon get dust and dirt during the process. Third one, it is not suitable for modern reeling. Fourth one, it is possible only in bright and hot summer days. Fifth one, prolonged exposure to sunlight affects the strength of the wave and impairing inreelability and results in poor quality silk. యూనిట్ ఫైవ్లో మనం కకూన్ స్టైఫ్లింగ్ గురించి నేర్చుకుంటున్నాము. స్టైఫ్లింగ్ అనగా కకూన్లను ఒక క్రమ పద్ధతిలో నాణ్యత చెడిపోకుండా లోపల ఉండే ప్యూపాను చంపడాన్ని స్టైఫ్లింగ్ అంటారు. ఈ స్టైఫ్లింగ్లో అనేక పద్ధతులు కలవు. అందులో ముఖ్యంగా మనము మూడు పద్ధతుల గురించి చదువుకుంటున్నాము. మొదటిది సన్ డ్రైయింగ్ అనగా ఎండబెట్టుట. ఈ పద్ధతిలో కకూన్లను చంద్రికల నుండి సేకరించిన తర్వాత తీసుకొని వచ్చి ఎండలో చేపలపై ఒకే వరుసలో ఆరబోయాలి. ఈ విధంగా కకూన్లను 4-5 రోజులు గట్టి ఎండలో అనగా 9 గంటల నుండి 5 గంటల వరకు మాత్రమే పలుచగా ఒకే వరుసలో ఆరబోసి ఎండబెట్టాలి.
థర్డ్ వన్. అప్పుడు కకూన్లోని ప్యూప ఆ గట్టి ఎండకు చనిపోతుంది. నెక్స్ట్, ఈ ఎండిన కకూన్లు చాలా తేలికగా ఊపినప్పుడు గలగలమని శబ్దం వస్తే అది లోపలున్న ప్యూప చనిపోయినదిగా మనం గుర్తించి స్టైఫ్లింగ్ అయిపోయినదిగా గుర్తించాలి. నెక్స్ట్, వీటిని ఎన్ని రోజులైనా కూడా నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. సన్ డ్రైయింగ్ పద్ధతిలోని లాభాలు. ఇందులో చాలా సులభమైన పద్ధతి చవక పద్ధతి. సెకండ్ పాయింట్, కకూన్లన్నీ ఒకే వరుసలో ఆరబోయడం వలన ఒకే రకంగా ఎండుతాయి. మూడవది, కకూన్ల రంగు మారదు. ఇవి సన్ డ్రైయింగ్ పద్ధతిలోని లాభాలు. ఇప్పుడు నష్టాల గురించి తెలుసుకుందాము. నష్టాలు, ఇవి ఆధునిక రీలింగుకు పనికిరావు. అనగా మనం ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ కానీ హిలేచర్ రీలింగ్ యూనిట్ కానీ ఈ పద్ధతిలో స్టైఫ్లింగ్ చేసిన కకూన్లను ఉపయోగించడానికి వీలు కాదు. అడ్వాన్స్డ్ మిషన్స్కి మనము చాలా అడ్వాన్స్డ్ పద్ధతిలో స్టైఫ్లింగ్ చేసిన వాటి కకూన్లను మాత్రమే ఉపయోగిస్తాము. ఈ పద్ధతిలో ఎండ లేకపోతే కకూన్లు స్టైఫ్లింగ్ చేయడానికి వీలు కాదు. ఎండ ఉన్నప్పుడు మాత్రమే లోపలున్న ప్యూప చనిపోతుంది. నెక్స్ట్, ఎండకు పట్టు నాణ్యత పాడయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకనగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉంచడం వలన కకూన్ల పైపొర దుమ్ము దుమ్ము ధూళి పట్టి నాణ్యత చెడిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ కకూన్లను ఎండబోసి ఆరబోసిన కకూన్లను తీసుకుని నిల్వ చేస్తాము, కానీ చాలా వరకు పట్టు పైపొరలు వృధా అవుతాయి. నెక్స్ట్ పాయింట్, ఈ కకూన్లను స్టైఫ్లింగ్ చేయడానికి ఎక్కువ స్థలము ఎక్కువ కూలీలు కావాలి. ఈ కకూన్లపై దుమ్ము పేరుకోవడం వలన కకూన్లను స్టైఫ్లింగ్ చేసినప్పుడు సిల్క్ యొక్క రంగు మారే అవకాశం ఉంటుంది. స్టీమ్ స్టైఫ్లింగ్. ఇన్ దిస్ ప్రాసెస్ ఫ్రెష్ కకూన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు హాట్ అండ్ వెట్ స్టీమ్ ఫర్ ఏ రిక్వైర్డ్ పీరియడ్. దెర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఆఫ్ స్టీమ్ స్టైఫ్లింగ్. అవుట్ ఆఫ్ దోస్ మెథడ్స్ బాస్కెట్ స్టీమింగ్ అండ్ చేంబర్ స్టీమింగ్ ఆర్ ఇన్ ప్రాక్టీస్ బికాస్ దీస్ మెథడ్స్ ఆర్ క్వైట్ సూటబుల్ టు స్మాల్ స్కేల్ రీలింగ్ వెంచర్స్. ఇన్ స్టీమ్ స్టైఫ్లింగ్ దెర్ ఆర్ 3 మెథడ్స్. ఫస్ట్ వన్ బాస్కెట్ స్టీమింగ్, సెకండ్ వన్ బ్యారెల్ స్టీమింగ్, థర్డ్ వన్ చాంబర్ స్టీమింగ్. వి డిస్కస్డ్ అబౌట్ ఫస్ట్ మెథడ్, బాస్కెట్ స్టీమింగ్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ స్మాల్ స్కేల్ రీలర్స్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ 15 to 20 కేజెస్ ఆఫ్ ఫ్రెష్ కకూన్స్ కెన్ బి స్టైఫిల్డ్ ఈజీలీ ఇన్ దిస్ మెథడ్. అబౌట్ 10 to 15 కేజెస్ ఆఫ్ కకూన్స్ లూజీలీ ఫిల్డ్ ఇన్ ఏ బాంబూ బాస్కెట్. ద బాస్కెట్ షుడ్ బి క్లోజ్లీ ఓవెన్ ఆన్ స్లైడ్స్ అండ్ బాటమ్ ఈస్ లూజ్లీ ఓవెన్ టు అలో స్టీమ్ టు పాస్ త్రూ ఈజీలీ. ఏ వెట్ గన్నీ క్లాత్ ఈజ్ స్ట్రెచ్డ్ ఓవర్ ద టాప్ ఆఫ్ ద బాస్కెట్ అండ్ టైడ్ ఎట్ ద సైడ్స్ లివింగ్ ద బాటమ్ ఫ్రీ. దెన్ ద బాస్కెట్ ఈజ్ ఇఫ్ ప్లేస్డ్ ఓవర్ ద మౌత్ ఆఫ్ ది వెజిల్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ బాయిల్డ్. దెన్ ద బాస్కెట్ ఇఫ్ ప్లేస్డ్ ఓవర్ ద మౌత్ ఆఫ్ ద వెజిల్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ బాయిల్డ్ ద హాట్ స్టీమ్ కమింగ్ ఫ్రమ్ ది వెజిల్ ఫిల్స్ ద బాస్కెట్ అండ్ స్టైఫిల్స్ ద ప్యూపే అండ్ కిల్స్ దెమ్ ఇన్ 30 minutes. స్టీమ్ ఈజ్ స్టాప్డ్ వెన్ డెన్స్ ఫ్యూమ్స్ ఆఫ్ స్టీమ్ స్టార్ట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బాస్కెట్ త్రూ సైడ్స్ ఆఫ్ ది బాస్కెట్. దిస్ మెథడ్ ఈజ్ ఈజీ మెథడ్ అండ్ సింపుల్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ బ్యారెల్ స్టీమింగ్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్
similar to basket steaming. But here, instead of bamboo basket, a metal barrel is used for steaming. In this, convenient size barrel is fixed over an oven. The barrel is provided with a porous platform inside on the bottom plate. The basket filled with the cocoon should kept on platform for stifling. The barrel is filled the water about 2/3 height and boiled over the pipe. The steam stifles the cocoons in 10 to 15 minutes. స్టీమ్ స్టైఫ్లింగ్ వేడి నీటి ఆవిరిలో స్టైఫ్లింగ్ చేయడము. కకూన్లను వేడి నీటి ఆవిరికి గురి చేసి అందులోని ప్యూపాలను చంపివేసే విధానాన్ని స్టీమ్ స్టైఫ్లింగ్ అంటాము. ఇందులో కకూన్లను నీటిలో కాకుండా వేడి నీటి ఆవిరితోనే కకూన్ల లోపలి ప్యూపాన్ని చంపివేస్తారు. ఇందులో మూడు పద్ధతులు కలవు. ఒకటి వెదురుగుట్ట పద్ధతి, బాస్కెట్ స్టీమింగ్. రెండవది డ్రమ్ పద్ధతి, బ్యారెల్ స్టీమింగ్. మూడవది చాంబర్ పద్ధతి, చాంబర్ స్టీమింగ్. వెదురుబుట్ట పద్ధతిలో కకూన్లను స్టైఫింగ్ చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వెదురుబుట్ట పద్ధతిలో స్టైఫింగ్ చేసేటప్పుడు 20 నుంచి 30 కకూన్లను ఒకేసారి స్టైఫ్లింగ్ చేయడానికి వీలవుతుంది. ముందుగా ఒక వెదురు బుట్టలో కకూన్లను వదులుగా నింపాలి. ఆ బుట్ట అడుగు భాగంలో కొంచెం వదులుగా, పక్క భాగాలు చిక్కగా అల్లి ఉండాలి. బుట్ట ఒక మందమైన తడిగుడ్డతో లేదా ఘన సంచితో కప్పి ఉంచాలి. ముందుగా వెడల్పైన పాత్రలో నీరు తీసుకుని పొయ్యి పైన ఉంచి బాగా మరిగించాలి. ఈ పొయ్యి మీద ఉన్న పాత్రపై మనము కకూన్లను నింపి ఉన్న బుట్టను ఉంచాలి. ఈ బుట్ట చుట్టూ ఒక గోనె సంచిని కప్పి ఉంచి పైభాగంలో కప్పి ఉంచాలి. అయితే ఈ పొయ్యి పైన ఉన్న పాత్రను కింద మంటను వెలిగించి వేడి నీటి ఆవిర్లు బుట్టలోనికి ప్రవేశించేటట్టుగా చేయాలి. పాత్ర పైభాగంలో ఎలాంటి మూతను ఉంచకూడదు. డైరెక్ట్గా కకూర్లతో నింపిన బుట్టను మాత్రమే ఉంచాలి. అయితే బుట్ట అడుగు భాగము వదులుగా అల్లి ఉండడం వలన పాత్ర నుంచి వచ్చిన వేడి నీటి ఆవిర్లు బుట్టలోనికి ప్రవేశించి కకూన్ల లోపల ఉన్న ప్యూపాలు చనిపోతాయి. అయితే ఈ స్టైఫ్లింగ్ ప్రక్రియ 30 నిమిషాలలో అయిపోతుంది. మనము స్టైఫ్లింగ్ అయినదిగా ఎప్పుడు గుర్తించాలి అంటే, బుట్ట లోపలి నుండి పొగలు బయటికి వెలువడినప్పుడు ఆ బుట్టలో ఉన్న కకూన్లు స్టైఫిల్ అయినాయిగా గుర్తించి బుట్టను కిందికి దించాలి. ఈ విధంగా స్టైఫ్లింగ్ అయిన కకూన్ల నుండి ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ కకూన్లను మనము తాకినప్పుడు తడిగా, వేడిగా, జిగురుగా జారిపోయినట్లుగా ఉంటాయి. అప్పుడే ఆ కకూన్లను స్టైఫ్లింగ్ అయినాయిగా గుర్తించాలి. వీటిని తీసి చాపలపై ఒకే వరుసలో పలుచగా పోసి నీడలో ఆరబెట్టాలి. ఇవి పూర్తిగా జిగురు లేకుండా ఆరిన తర్వాత బయటికి తీసి నిల్వ చేయాలి. ఈ విధంగా స్టైఫ్లింగ్ చేసిన కకూన్లను పూర్తిగా ఆరకుండా నిల్వ చేస్తే వెంటనే శిలీంధ్రం సోకే అవకాశం ఉంటుంది. తడిగా ఏమాత్రం ఉన్నా శిలీంధ్రము తప్పనిసరిగా సోకుతుంది. అందుచే స్టైఫ్లింగ్ చేసిన కకూన్లను పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మనము నిల్వ చేసుకోవాలి. అప్పుడే స్టైఫ్లింగ్ చేసిన కకూన్లను రేలింగ్ చేయకూడదు. ఎందుకనగా వీటిపైన చెరిసిన గమ్ము మృదువుగా ఉండి ఉడకబెట్టినప్పుడు రీలింగ్ బేసిల్లోనే కరిగిపోతుంది.
కనుక స్టైఫ్లింగ్ చేసిన తర్వాత 3-4 రోజులకు ఈ కకూన్లను రీలింగ్కు వాడాలి. ఈ ప్రక్రియను కకూన్ల సీజనింగ్ అంటారు. కకూన్లను ఆరబెట్టడానికి ఎక్కువ స్థలము, ఎక్కువ కూలీలు అవసరము. ఈ కకూన్లను రీలింగ్ చేసేటప్పుడు వృధా పట్టు శాతము పెరుగుతుంది. ఎదురుబుట్ట పద్ధతిలో స్టైఫింగ్ చేయడంలోని లాభాలు, నష్టాలు. ఎదురుబుట్ట పద్ధతిలో స్టైఫింగ్ చేసిన కకూన్లను చేసే విధానము చాలా సులభమైన పద్ధతి. రెండవది చాలా చవక పద్ధతి. తర్వాత నెక్స్ట్ నష్టాలు. ఈ కకూన్లను స్టైఫ్లింగ్ చేసినప్పుడు తక్కువ కకూన్లను మాత్రమే ఒకసారి స్టైఫ్లింగ్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా సెకండ్ పాయింట్, కకూన్లను స్టైఫ్లింగ్ చేసిన తర్వాత కకూన్లు యూనిఫామ్గా కొన్నిసార్లు స్టైఫ్లింగ్ కాకపోవచ్చు. థర్డ్ పాయింట్, ఈ పద్ధతి అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్కు పనికిరాదు. అయితే రెండవ పద్ధతిలో అనగా డ్రమ్ము పద్ధతి, బ్యారెల్ స్టీల్ స్టైఫ్లింగ్. ఈ డ్రమ్ము పద్ధతి మనము ఎక్కువగా వాడడం లేదు. ఈ పద్ధతిలో ఉడికించిన కకూన్లను మనము రీలింగ్కు ఉపయోగించుట చాలా తక్కువ. అయితే ఈ పద్ధతిలో కకూన్లను స్టైఫ్లింగ్ చేసే విధానము వెదురుబుట్ట పద్ధతిలో వలనే ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో వెదురుబుట్టకు బదులుగా ఒక లోహపు డ్రమ్మును వాడతారు. ఈ డ్రమ్మును పొయ్యిపై స్థిరంగా ఉంచుతారు. ఈ డ్రమ్ములో కొంత ఎత్తు వరకు నీటిని పోసి వేడి చేసిన పిదప ఆ నీటిపై బాగాన ఉన్న పలుచని రేకుపై కకూన్లతో నింపిన ఉట్టను ఉంచాలి. ఈ డ్రమ్ము పైనుండి ఆవిర్లు బయటికి రాకుండా మూత పెట్టాలి. డ్రమ్ములో 2/3 వంతు భాగం వరకు నీటిని పోసి మరిగించాలి. ఆవిర్లు ప్రారంభం కాగానే 15-20 కేజీల కకూన్లను బుట్టలో నింపి ఆ బుట్టను డ్రమ్ములో ఉన్న ప్లాట్ఫామ్ పై ఉంచాలి. ఆ డ్రమ్ము పైన మూత పెట్టాలి. ఈ పద్ధతిలో స్టైఫ్లింగ్ చేయడానికి 15 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ మెథడ్, థర్డ్ మెథడ్, చాంబర్ స్టీమింగ్. ఇన్ దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ స్టైఫ్లింగ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కకూన్స్. చాంబర్ స్టీమింగ్ ఈజ్ జనరల్లీ ఫాలోడ్ బై వెరీ బిగ్ రీలింగ్ సెంటర్స్ వేర్ లార్జ్ సైజ్ చాంబర్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫర్ స్టీమింగ్ ద కకూన్స్. దీస్ చాంబర్స్ ఆర్ ఇంటర్నల్లీ ప్రొవైడెడ్ విత్ పర్ఫరేటెడ్ స్టీమ్ పైప్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద స్టీమ్ బాయిలర్ బై స్టీమ్ సప్లై పైప్. ద ట్రేస్ ఆర్ ఫిల్డ్ విత్ కకూన్స్ ఫిట్టెడ్ ఇన్ టు ఏ ట్రాలీ ఆర్ పుష్డ్ ఇన్సైడ్ ద చాంబర్స్ అండ్ ద డోర్ ఈజ్ సెక్యూర్లీ క్లోజ్డ్. ద స్టీమ్ అండర్ ప్రెజర్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద చాంబర్. ద స్టీమింగ్ ఈజ్ కంటిన్యూడ్ ఫర్ ఏ రిక్వైర్డ్ టైమ్ దెన్ ఇట్స్ వాల్యూ ఈజ్ క్లోజ్డ్. దెన్ ద కకూన్స్ ట్రేస్ ఆర్ రిమూవ్డ్ ఫర్ ఎయిరింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ స్టీమ్ స్టైఫ్లింగ్ మెథడ్. లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కకూన్స్ కెన్ బి స్టైఫిల్డ్. స్టీమింగ్ టైమ్ ఈజ్ షార్ట్. డిస్అడ్వాంటేజెస్: ఇట్ కిల్స్ ద ప్యూపా ఇన్సైడ్ బట్ డస్ నాట్ డ్రై ఇట్ ప్రాపర్లీ. సెకండ్ వన్, ద ప్యూపా మే క్రష్ వెన్ స్టోర్డ్ అండర్ వెయిట్ లీడింగ్ టు లీకేజ్ ఆఫ్ ది బాడీ ఫ్లూయిడ్స్ స్పాయిలింగ్ ద సిల్క్ ఆఫ్ ద కకూన్స్. స్టీమ్డ్ కకూన్స్ రిక్వైర్ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ ఎరేషన్. లెబోరియస్ మెథడ్. వెట్ హాట్ స్టీమ్ ఆల్సో డీనేచర్స్ సెరిసిన్ ఎఫెక్టింగ్ ద రీలింగ్ రిజల్టింగ్ ద సిల్క్ వేస్టేజ్ అండ్ క్వాలిటీ ఆఫ్ రీల్డ్ సిల్క్. స్టీమ్డ్ కకూన్స్
cannot be reeled immediately. It can be reeled after 8 to 10 days. Mudo Padati chamber steaming. Anaga Gazulalo Aviri Patadam. E Padatilo stifling chese vidaramu telskunamu. E Padatini pedda reeling kendralalo upayogistaru. Indulo pedda parimananlo unde gadulanu nirminchi andulonikki neeti aavirini pampadaniki sariyaina vidhanga pipulanu amarustaru. Kakunlanu trelalo oke varsalo posi chamber lo amarustaru. Ee trelanu rendu rakaluga amarustaru. Ee trelanu sthiranga gaani బయటకు తీయడానికి వీలుగా గాని అమర్చబడి ఉంటాయి. ఈ ట్రేలలో కకూన్లు నింపిన తర్వాత బటన్ నొక్కితే ఆవిర్లు విడుదలై 15 నుంచి 20 నిమిషాల్లో కకూన్లు స్టైఫిల్ అవుతాయి. అనగా కకూన్ల లోపలి ప్యూపా మరణిస్తుంది. ఈ పద్ధతిలో ఒకేసారి కకూన్లను ఎక్కువ కేజీలను స్టైఫిలింగ్ చేయడానికి వీలుంటుంది. పెద్ద రీలింగ్ యూనిట్లలో ఒకసారి 100 kgs ఆఫ్ కకూన్స్ ను కూడా రీలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి రీల్ అయిన తర్వాత ట్రేను ఆ ట్రాలీని బయటికి లాగి ట్రేలను ట్రేలల్లో స్టైఫిల్ అయిన కకూన్లను బయటికి పోసుకుని కొత్త కకూన్లను నింపి ట్రాలీలో అమర్చి స్టైఫిలింగ్ చెంబర్లోకి నెట్టాలి. అప్పుడు క్లోజ్డ్ డోర్లను క్లోజ్ చేయడం వలన ఆవిర్లు వెంటనే చాంబర్ నిండా స్ప్రెడ్ అయి కకూన్లు స్టైఫిల్ అవడానికి ఈ పద్ధతిలో ట్రేలను ఉంచే స్టాండ్కు చక్రాలు ఉంటాయి. వీటిని పూర్తిగా బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ట్రేలను మాత్రమే తీయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ట్రాలీ మొత్తాన్ని బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. స్టైఫ్లింగ్ అయిన తర్వాత ఆ ట్రాలీని బయటికి తీసి వాటిలో కొత్త కకూన్లను నింపుతారు. తరువాత లోపలికి నెట్టి గది తలుపులు వేస్తారు. లాభాలు: ఈ పద్ధతిలో ఎదురు బుట్ట పద్ధతి, డ్రమ్ము పద్ధతి కంటే ఎక్కువ కేజీల కకూన్లను స్టైఫ్లింగ్ చేయడానికి వీలుంటుంది. కానీ ఈ పద్ధతిలో ఎక్కువ కేజీల కకూన్లను స్టైఫ్లింగ్ చేసి తక్కువ సమయంలో స్టైఫ్లింగ్ చేయడానికి వీలుంటుంది. నష్టాలు: ప్యూపా మరణిస్తుంది కానీ కకూను ఎండదు. సెకండ్ పాయింట్, కకూన్లను ఎండబెట్టడానికి ఎక్కువ స్థలము, ఎక్కువ కూలీలు కావాలి. థర్డ్ పాయింట్, కకూన్ల నుండి వచ్చిన తేమ వలన శిలీంధ్రము ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫోర్త్ పాయింట్, చనిపోయిన కకూన్లకు ఈ పద్ధతిలో మరకలు ఏర్పడతాయి. ఫిఫ్త్ పాయింట్, నీటి ఆవిరి ఎక్కువగా తగలడం వలన తెరిసిన్ పొర సహజత్వాన్ని కోల్పోయి పట్టు వృధా అవుతుంది. ఇప్పుడు వివరంగా మనము స్టైఫ్లింగ్ అండ్ మెథడ్స్ ఆఫ్ స్టైఫ్లింగ్ గురించి తెలుసుకున్నాము. స్టైఫ్లింగ్ అనగానేమి, స్టైఫ్లింగ్ లో ఉన్న పద్ధతులు ఎన్ని రకాలు, వాటిలో ముఖ్యమైన పద్ధతులు ఏవి, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాము. ముఖ్యంగా స్టైఫ్లింగ్ పద్ధతుల్లో సన్ డ్రైయింగ్, స్టీమ్ స్టైఫ్లింగ్ మెథడ్స్ గురించి చాలా క్లియర్ గా తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో మనము హాట్ ఎయిర్ డ్రైయింగ్ గురించి తెలుసుకోవచ్చు. అయితే ఈ లెసన్ లో ఉన్న మనము క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము. అసైన్మెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ లో మనము డిఫైన్ స్టైఫ్లింగ్, అంటే స్టైఫ్లింగ్ అనగా ఏమి నిర్వచించాలి. స్టైఫ్లింగ్ అనగా కకూన్లలోని కకూన్కి ఎలాంటి నష్టం జరగకుండా కకూన్లోని ప్యూపాను చంపివేయడాన్ని స్టైఫ్లింగ్ అంటారు. ఈ విధంగా నిర్వచనం రాస్తే సరిపోతుంది. మెథడ్స్ ఆఫ్ స్టైఫ్లింగ్, స్టైఫ్లింగ్ లో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి వాటి పేర్లు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ సన్ డ్రైయింగ్, ఎండబెట్టడం, ఎండబెట్టడంలోని పద్ధతి, అందులోని లాభ నష్టాలు గురించి రాయాలి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్టీమ్ స్టైఫ్లింగ్, నీటి వేడి నీటి ఆవిరిలో కకూన్లను స్టైఫ్లింగ్ చేస్తే ఉపయోగాలు ఏంటివి రాయాలి. లాంగ్ క్వశ్చన్స్,
లాంగ్ క్వశ్చన్స్ లో వాట్ ఈస్ స్టైఫ్లింగ్ డిస్క్రైబ్డ్ అబౌట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ స్టైఫ్లింగ్. స్టైఫ్లింగ్ అనగానేమి, వివిధ రకాల స్టైఫ్లింగ్ మెథడ్స్ గురించి రాయండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ మెథడ్ ఆఫ్ స్టీమ్ స్టైఫ్లింగ్ విత్ డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ సహాయంతో మనం ప్రతిదానికి పటం వేసి వేరియస్ మెథడ్స్ స్టీమ్ స్టైఫ్లింగ్ లో ఉన్నాయి, అంటే బాస్కెట్ స్టీమింగ్, బ్యారెల్ స్టీమింగ్ అండ్ చేంబర్ స్టీమింగ్ గురించి వివరంగా పటం సహాయంతో వివరించాలి. థ్యాంక్ యూ.